మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ గురువు గారు నమస్కారం హరే కృష్ణ తల్లి హిందువులు అత్యధికంగా ఉన్న మన దేశంలో మత మార్పిడికి ఒక కారణంగా చూసుకుంటే హిందూ దేవాలయాల్లో టికెట్ రేట్లు కానివ్వండి విఐపి దర్శనాలు అని అని కానివ్వండి కంప్లీట్గా కమర్షియల్ చేసేస్తున్నారు చాలా చోట్ల జరుగుతుంది ఒక ఇన్ ఇంత టికెట్ ఇస్తేనే మీకు లోపల దర్శనం అని కానివ్వండి చాలా చాలా తీసుకొస్తున్నారు ఇలాంటి వాటి వల్ల ఒక రకంగా ఎందుకు వెళ్ళటం గుడికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని కొంతమంది అనుకుంటున్నవి కూడా ఉన్నాయి మరి ఇన్ని సంఘాలుండి కూడా ఈ టికెట్ల రేట్స్ పైన కానివ్వండి వేటిపైన మనము పోరాడలేకపోతున్నామా నేను ఒక ఐదారేళ్ల క్రితం స్టిక్కర్ రిలీజ్ చేశాం పీవి నరసింహరావు గారి సమాధి దగ్గరే మన వాళ్ళందరినీ ఊరికే పిలిచి ఆ స్టిక్కర్ ఏంటంటే సే నో నోటు హుండీ శాంపిల్కి ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి చాలా పంచిపెట్టాం అంటించాం హుండీలో డబ్బులు వేయకండి ఆ డబ్బులు ఆవులకి ఖర్చు పెట్టండి అనాథాలకు ఖర్చు పెట్టండి పుస్తకాలు కొని పంచిపెట్టండి ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టండి రైతులు ఖర్చు పెట్టండి జవాన్లు ఖర్చు పెట్టండి అని ఆరు ఆప్షన్లు ఇచ్చాం చిన్న దేవాలయానికి ఇవ్వండి ఇలా చెప్పా కానీ సెంటిమెంటల్గా మాత్రమే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన పదివేల ఐదు వందలు పెట్టి టికెట్ కొనేస్తారు దగ్గరగా చూశాను ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు శ్రీవాణి ట్రస్ట్ అని విడిగా పెట్టి వందల కోట్లు నొక్కేసింది ఏమన్నా నేను నొక్కేసిందని చెప్పాను మళ్ళీ స్టేట్మెంట్ ఏ వెనక తీసుకో నాలుగున్నర ఏళ్ళల్లో ఎన్ని వందల కోట్లు వచ్చినాయి అంటే ఆ మధ్య ఎప్పుడో మేము ఆరు వందల గుళ్ళు బోగు చేసామన్నాడు ఎక్కడో చూపిస్తే వెళ్ళి దనం పెట్టుకుంటాం మన డబ్బుల్ని తినేస్తూ మన డబ్బులతో మనకు దేవాలయాల డబ్బులతో ఇతర మతాలను పెంచుతూ మన ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పని చేస్తున్నారు ఎవరో వాళ్ళు పనిచేయడం వేరు కానీ గవర్నమెంటే ఆ పనిచేస్తుంది గవర్నమెంటే ఆ పనిచేస్తుంది ఎందుకంటే స్వామి దేవుడు అనే విశ్వాసం లేనటువంటి గొర్రెలు మొన్నటిదాకా కేటీఆర్ లాంటివి కేటీఆర్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో అతను గుడికి దేవుడు అలాంటి వాటి పెద్ద ఇంట్రెస్ట్ లేడు అని చెప్పి టాక్ ఉంది అతను ఇంటర్లో చెప్పాడు మేము పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టాం యాదాద్రి మీద గుట్ట మీద పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టాం ఇప్పుడు మాకు రోజు కోటి రూపాయల ఆదాయం వస్తుంది మా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ ఎలా అవుతుంది అన్నాడు అంటే మీకు అర్థం చేసుకోవాలి ద వే హౌ ద సీస్ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఐదు వందలు కట్టాలి తెలుసా వెళ్ళారా మీరు వెళ్ళారు కింద నుంచి పైకి వెళ్ళడానికి ఐదు వందలు కట్టాలి అక్కడ నిద్ర చేయడానికి లేదు పూర్వం ఈ కొత్తది కట్టక ముందు చాలామంది నరసింహస్వామి ఆపరేషన్ చేస్తారని నమ్మకం పూజారి నాతో కూడా చెప్పారు అక్కడ చాలామందికి నమ్మకం ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయో వాళ్ళు రాత్రి నిద్ర చేసి వెళ్తే బాగుండేది వాళ్ళకి అక్కడ ప్లేసే లేకుండా చేసి కింద నుంచి పైకి వెళ్ళడానికి డబ్బులు పెట్టి పోనీ అది కూడా పోని గొప్పగా కట్టేలా అంటే వానొస్తే నీళ్ళు వచ్చేసి ఇలాగా మన దేవాలయాలని వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తయారు చేశారు నేనేమంటా అంటే వాళ్ళకి లేదు సరే మరి డబ్బులు పెట్టి దర్శనానికి వెళ్ళేవాళ్ళు పుణ్యం ఒకటేనా నీకు నీ పుణ్యం వస్తే చాలా దేవాలయమే లేకపోతే నువ్వు ఎవరికి మొక్కుతావు కాబట్టి దేవాలయం ఉండాలంటే హిందువులు ఉండాలి హిందువులు ఉండాలంటే హిందువులకి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలంటే చరిత్ర తెలియాలి నువ్వు చదవవు వినవు ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉంటుందా మరి గుళ్ళ మీద కట్టిన మసీదులు వేయి చూపిస్తా కాబట్టి మారవలసింది ఎవరు ప్రభుత్వాలు మారవు అవి అలాగే ఉంటాయి దానికి రుజువు ఏమిటి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ప్రొఫెన్ స్పీకర్ ఎవరు హిందువుని పదిహేను నిమిషాల్లో వేసేస్తాను అన్నవాడు ఇప్పుడు తెలంగాణ ఉపసభాపతి సభాపతి ఆ స్టేట్మెంటు వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి హిందువుని పదిహేను నిమిషాలు వేసేస్తాను అన్నవాడు హిందువులకి రాజ్యాంగం మీద ప్రమాణం చేయించడం ఎంత జోక్ అది పులి వచ్చి శాఖాహారం గురించి మాట్లాడినట్టు కదా పంది పరిశుభ్రత గురించి మాట్లాడినట్టు కదా మరి ఎవరికి ఉండాలి అసలు ఆలోచన చెప్పండి ఎవరు మారాలి మీ కళ్ళ ముందే ఎవరైనా ఇలా వాటర్ బాటిల్లో లేకపోతే తినే ఫుడ్డో టూ అని ఊసి ఆఫర్ చేస్తే ఏ జ్యూస్లోనో హౌ యూ రియాక్ట్ హౌ యూ ఫెల్ట్ కదా యూ రిజెక్ట్నా మరి అన్నిట్లో ఉమ్మేస్తారని నీకు తెలీదా హలాలంటే బోల్ వీడియోలు చూసావు కదా నువ్వు రోటీల మీద ఉమ్ము బిర్యానీ మీద ఉమ్ము హిమాలయ అని ఒక ప్రోడక్ట్ ఉంది వాళ్ళు మొన్న సర్టిఫికెట్ కూడా పంపించారు మొత్తం మా ఐటమ్స్ అన్నిటినీ హలాలో ఇచ్చేసాము వాళ్ళ తప్పే ఉంది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ పద్ధతి వాళ్ళు ఉమ్ముతారు వాళ్ళు మెజారిటీ కుమ్ముతారు నీ సిగ్గేది అంటున్నా నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు నీ ఇంగితం ఏది పాకిస్తాన్ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది మీరు ఆలోచించండి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది ఆ దేశాలు పుట్టాల్సిన పని లేదే కోట్ల మంది హిందువులను చంపితే వేల లక్షల దేవాలయాలు కూలిస్తే ఈ దేశాలు పుట్టినాయి రేపొద్దున ఈ మిగిలిన భారతదేశం కూడా అలాగే చేయడానికి వాళ్ళు చాలా దృఢనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి ఈ దేశం బాగుండాలి అనే కోరుకున్న హిందువు ఎవరైనా సరే అబద్ధం చెప్పకుండా ఉండాలి ఏంటి అబద్ధం మా జనరల్గా చెప్పే అబద్ధం రఘుపతి రాఘవ రాజారాం పావన సీతారాం తర్వాత అందులో ఈశ్వరుడైనా అల్లా అయినా ఒకటే ఈశ్వరల్లా సబ్కో సబ్కోసన్మద్వ భగవాను ఇది కదా డైలాగు ఇప్పుడు ఆ మూడో లైన్లో ఏదైతే ఉందో ఆ మూడో లైన్ని లక్ష్మీప్రసన్న యాక్సెప్ట్ చేస్తుంది సుబ్రహ్మణ్యం యాక్సెప్ట్ చేస్తాడు ఆనందు అనంతు ఆంజనేయులు అంజీ యాక్సెప్ట్ చేస్తారు ఆ మూడో లైన్ని ఆరిఫ్ యాక్సెప్ట్ చేస్తాడా అక్బర్ యాక్సెప్ట్ చేస్తాడా అసదుద్దీన్ యాక్సెప్ట్ చేస్తాడా షారూక్ యాక్సెప్ట్ చేస్తాడా మొన్న తుఫాన్ వచ్చింది అదే మియాంగా ఏదో వచ్చి తుఫాన్ భయంకరంగా తమిళనాడులో చాలా లక్షల మందికి ఎఫెక్ట్ అయింది ఈవెన్ ఏపీలో కూడా ఏపీ కూడా చాలా పాడైంది రైతులు చాలా కష్టాలు చాలా ఇబ్బందులు అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ షెల్టర్ ఎక్కడ తీసుకున్నారు ఓ పెద్ద దేవాలయం పార్దసారథి పెరుమానం అందులో వాళ్ళు నమాజ్ కూడా చేసుకున్నారు ఫోటోలు కూడా ఉన్నాయి గుడి యజమాన్యం వాళ్ళని రానివ్వం ఇది దేవాలయం అంటే అక్కడ గుడి అర్చకులు వాళ్ళు కూడా మనుషులే అండి పర్లేదు రానివ్వండి అని గుళ్ళోకి రానిచ్చారు దీన్ని సెక్యులరిజం అంటారు అది మన బ్లడ్లో ఉంది సెక్యులరిజం గురించి ఏ పోరంబోకు హిందువులు పాఠాలు చెప్పకూడదు ఎందుకని హిందువులే కనుక సెక్యులర్లు కాకపోతే అసలు ఈ దేశంలో క్రైస్తవం ఇస్లాం ఉండవు ఒక మసీదు చర్చి ఉండదు ప్రపంచంలో హిందూస్ మాత్రమే సెక్యులరిస్టులు సెక్యులరిజానికి అర్హులు సెక్యులరిజం ఇస్లాంకి అస్సలు సూట్ కాదు సెక్యులరిజం క్రైస్తవానికి అస్సలు సూట్ కాదు మీకు ఓ జోక్ చెప్తే మీకు అర్థం అవుద్ది ఎప్పుడైనా ఇవన్నీ ఏం తీయండి లేదు మీరు ఎప్పుడైనా మధ్యలో ఓంకారం ఉండి ఎడం పక్కన యేష్ బాబు ఈ పక్కన ఈ ఇస్లాం సంబంధించిన గుర్తు ఉండి ఫొటోస్ ఉంటాయి ఆ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి మా సహజంగా హిందువుల ఆటోలకి వెనకాలో హిందువుల షాపుల్లోనే ఉంటాయి ఏ ముస్లిం అలా పెట్టడే ఏ క్రిస్టియన్ అలా పెట్టడే ఎందుకని నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కదానివే చెప్తావు అన్నీ ఒకటెక్కదండి అని పోనీ మీకు ఇంకా డౌట్ ఉంటే ఏ కాలేజీ అమ్మాయినో పిలిచి నేనంటే సభల్లో ఇలా పిల్లలతో వాళ్ళకి అర్థం కావాలని చేయిస్తుండ గుడికి వెళ్తే ఎలా దండం పెట్టాలని అడుగుతాను అయితే పిల్లలు ఏం చెప్తారు ఇలా దండం పెట్టాలి మరి బండి మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద మీ నాన్నతో మీ మావయ్యతో వెళ్తున్నాం ఎలా దనం పెడతావు అని అడగండి చూసుంటారు సినిమాల్లో కూడా ఉంటుంది ఇదేగా మ్యాక్సిమం మ్యాక్సిమం ఆడపిల్లలు కాల్ చెక్ చేసుకోండి ఈ ఫ్లయింగ్ కిస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మా కాన్సెప్ట్ కాదే ఇది మన పద్ధతి అది సాష్టాంగం మగవాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఆమెని వాళ్ళది మనకి మనకెందుకు ఈ సగం సగం మన విశాలని యాక్టర్ హీరో విషాలు అతను అక్కడ దేవుడు పట్టాలు పెడితే ఇలా దనం పెట్టాడు ఇలా కూడా పెట్టాడు ఇలా కూడా పెలిసాడు వాళ్ళ విత్తాయమ్మహ ఇంకేం మనం ఏం చెప్పాలి హే కృష్ణ హే జగన్నాథ్ అని పాడుకోవాలి దాని కానీ ఏం చెప్పాలమ్మా